హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సక్సెస్ లైఫ్ మంత్ర పూజలు వ్రతాలు ఎలా చేసుకోవాలి నిష్టగా భక్తితో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఎలా జరుపుకోవాలి అనేది మనం ప్రతి పండక్కి వ్రతం టైంలో చెప్పుకుంటూ ఉన్నాము అలాగే ఈరోజు వినాయక చవితి రాబోతోంది కదా వినాయక చవితి రోజు అసలు ఏం చేయాలి ఎలా పూజించుకోవాలి స్వామిని విఘ్నరాజుని అందరికన్నా ముందు పూజించే దేవుణ్ణి నిష్టగా ఎలా పూజిస్తే మనకి ఫలితం ఉంటుంది పూజకి కావలసిన సామాగ్రి ఏంటి అసలు ఏమేమి ఉండాలి ఎలా చేయాలి వృత్తాంతం ఏమిటి కథ ఏమిటి ఇలాంటి సంపూర్ణ వివరణతో మీ ముందుకొచ్చేసింది మీ గీత మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ పూజా విశేషాలు వివరణ అంతా తెలుసుకుందామా మరి పూజ ప్రారంభించేటప్పుడు పూజకి కావలసిన వస్తువులు ఏంటో కూడా మనకి ఒకసారి తెలుసుకున్నామనుకోండి ముందర ప్రిపేర్ చేసేసుకుని అవి మనం మొదలు పెట్టేసుకోవచ్చు అవి పసుపు కుంకుమ గంధం అగరబత్తులు కర్పూరం తమలపాకులు పూలు అరటి పండ్లు కొబ్బరికాయలు బెల్లం తోరం కుందులు నెయ్యి నూనె వత్తులు ఇరవై ఒక్క రకాల పత్రి ఈ కాలంలో ఇరవై ఒక్క రకాల పత్రి దొరకడం అయితే కష్టం కాబట్టి దొరికిన పత్రి వరకు కరెక్ట్గా దొరికాయా లేదా అనేది ఈ పూజలోనే మనకి తెలుస్తాయి ఏమేమి పత్రి అనేది కూడా ఆ పత్రి వచ్చిందా రాలేదా అని చూసుకొని రాని పత్రిని అక్షతల రూపంలో ఆ పత్రిని సమర్పించుకోవచ్చు అందుకని మనకు దొరికినంత వరకు తెచ్చుకుంటే సరిపోతుంది అలాగే ఉద్ధరిణి నైవేద్యాలు వినాయకుడి పుట్టినరోజైన భాద్రపద శుద్ధ చవితి రోజునే వినాయక చవితి పండుగను హిందువులు జరుపుకుంటూ ఉంటారు వినాయక చవితి రోజున ప్రాతకాలమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి తరువాత తలంటు స్నానం చేసి ఉతికిన వస్త్రాలను ధరించాలి మామిడాకుల తోరణాలతోటి ఇంటిని అలంకరించుకోవాలి ఒక పీటకి పసుపు రాసుకుని ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో గాని ఉంచుకోవాలి ఓ పళ్ళెంలో బియ్యం వేసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి అగరత్తులు వెలిగించి దీపారాధన తర్వాత ఈ క్రింది మంత్రాన్ని ఉచ్చరిస్తూ పూజని ప్రారంభించుకోవాలి ఓం వాచ మజనయంత దేవస్థాం విశ్వరూపా పశవో వదంతి సో మంత్రేశమూర్జం మహానాదే నూర్వాగా అయం ముహూర్తస్సు ముహూర్తస్తో ఎివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్మరణాం తుంసాం సర్వతో జయమంగళం అని పూజ ప్రారంభించేటప్పుడు ఈ శ్లోకాన్ని చదువుకోవాలి నేను వివరంగా ఒక్కొక్కటి చెప్తూ ఉంటాను కాబట్టి ఈ వీడియో ఆన్ చేసుకొని నిదానంగా పూజ కూడా చేసుకోవచ్చు పీట పైన వినాయక ప్రతిమను పాల వెల్లికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి విగ్రహం తలపైన వచ్చేలా దాన్ని వెలాడ తీసుకోవాలి దీనిపై పత్రి వేసి నలువైపులా మొక్కజొన్న పొత్తులు పళ్ళతో అలంకరించుకోవాలి ఉండ్రాళ్ళు కుడుములు పాయసం గారెలు పులిహోర మోదుకలు జిల్లేడుకాయలు మొదలైన పిండి వంటలు సిద్ధం చేసుకోవాలి రాగి లేదా ఇత్తడి పాత్రను తీసుకుని పసుపు రాసి అందులో నీళ్లు వేసి పైన టెంకాయ జాకెట్ ముక్కను ఉంచి కలసం అనేది ఏర్పాటు చేసుకోవాలి ఇలా కలుసు స్థాపన అనంతరం పూజ మొదలు పెట్టేటప్పుడే ఆచమనం తీసుకుని మొదలు పెట్టుకోమంటారు దీపారాధన చేసుకున్నాము శ్లోకం చదువుకున్నాము ఇప్పుడు ఆచమనం తీసుకుందాము ఓం కేశవ ఈ ఓం నారాయణ ఓం మాధవ ఈస్వాహ అని మూడుసార్లు చేతిలో నీరు వేసుకుని ఆచమనం చేసుకోవాలి అనంతరం ఈ కింది శ్లోకాలను ఉచ్చరించాలి ఓం గోవిందాయ నమః ओम विष्णवय नम ओं मधुसूदनाय नम ओं त्रिविक्रमाय नम ओं वामनाय नम ओं श्रीधराय नम ओं ऋषिकेशा नम ओं पद्मनाभाय नम ओं दामोदराय नम ओं संकर्षण नम ओं वासुदेवाय नम ओं प्रद्युमनाय नम ओं अद्धाय नम ओं पुरुषोत्तमाय नम ఓం అదోక్షజాయ నమ ఓం నారసింహాయ నమ ఓం అచ్యుతాయ నమ ఓం ఉపేంద్రాయ నమ ఓం హరయే నమ ఓం శ్రీకృష్ణాయ నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అంటూ ఈ క్రింది మంత్రాన్ని కూడా చేతితో అక్షంతలు దేవునిపై చల్లాలి ఓం శ్రీ శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ ఓం నమః ఓం నమః ఓం శచి పురందరాభ్యాం నమ అరుంధతి నమః నమ శ్రీ సీతారామాభ్యాం నమ నమ్యో మహాజనేభ్య అయం ముహూర్త ముహూర్త తరువాత భూతోచ్ఛాటన చేయాలి దానికి బొటనవేలు మధ్యవేలు కలిపి ముక్కును పట్టుకుని ఉత్తిష్టంతు భూతపిశాచ ఏతే భూమి భారకా ఏత్యామ విరోధన బ్రహ్మకర్మ సమారే అని మంత్రాన్ని చదువుతూ అక్షతలను తలపై నుంచి వెనక్కి వేసేసుకోండి తరువాత ప్రాణాయామం చేయాలి ఓం భూ ఓం భువ ఓ గు ఓం మహా ఓం జన ఓం తప ఓ సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో భర్గోదేవీమీ ధియోన ప్రచోదయాత్ ఓమా పొజ్యోతి సోమామృతం బ్రహ్మ భూర్భువస్సువరోం అపవిత్ర సర్వాస్తంగతో ఎస్మరేత్ పుండరీకాక్షం సహ్యభ్యాంతరచిహి అని నాలుగు దిక్కుల ఉద్ధరిణితో నీళ్లు చల్లి శుద్ధి చేసుకోవాలి ఉన్న ప్రాంతాన్ని తరువాత సంకల్పం చెప్పుకోవాలి ममोपात्ता दुरितक्षयद्वारा श्रीपरमेश्वरप्रीत्यर्धं शुभे शोभनमुहूर्ते श्रीमहाविष्णोराज्ञाय प्रवर्तमानस्यः अद्य श्वेतवराहकल्पे वैवश्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतकण्डे मेरो दक्षिणदिग्भागे नदीसमेते श्रीशैलस्य निवासितगृह अस्मिन् वर्तमानव्यावहारिकचान्द्रमानेन श्रीप्लवनामसंवत्सरे दक्षिणायने वर्षऋते भाद्रपदमासे शुक्लपक्षे चातुर्थ्यायं तिथिः गुरुवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे एवं गुणविशेषणविशिष्टायां शुभतिथौ श्रीमान् ఇక్కడ గోత్రం పేరు చెప్పుకోవాలి మమ గోత్రస్య తరువాత యజమాని నామధేయము ధర్మపత్ని నామధేయము అలాగే కుటుంబంలో ఉన్నవారి పేర్లు ఇంకా పిల్లల పేర్లు అవన్నీ కూడా చెప్పుకుని సమేతోహం సకుటుంబస్య క్షేమ స్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం पुत्रपौत्राभिवृत् सकल कार्यु सर्वदा दिग्विजय श्री श्रीवर सिद्धि देवता मुद्दिश्य श्रीवर सिद्धि विनायकता पूजा क्ये अद निर्घनपरसम श्रीमहागणाधिपतिपूज के అంటూ కుడిచేయి ఉంగరం వేలుతో నీళ్లు ముట్టుకోవాలి భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం మహాంభజే ఏకదంతం సూర్పకర్ణం గజవక్ం చతుర్భుజం పాషాకుశదరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం ఉత్తమం వ్రతం సంపత్కరం శుభం భక్తభీష్టప్రదం తస్మాత్ ధ్యాత్ తం విఘ్ననాయకం ఇలా మొత్తం అయిపోయిన తర్వాత शोडा सोपचार पूजा नेदी చేసుకోవాలి ధ్యాయేత్ జ్ఞాననమ్ దేవం తప్తకాంచాన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం శ్రీ మహాఘణాధిపతయే నమః ధ్యాయామి అत्रागच्छ जगద్వంజ్య సురరాజాwidetildeేశ్వర అనధనాద సర్వజ్ఞ గౌరీ గర్భసముద్భవ ఆహవయామి ಮುಕ್ತಿಕೈ ಪುಷ್ಯರಗೈಶ ನಾನಾರತ್ನೈರ್ ವಿರಿತ ರತ್ನಸಿಂಹಾಸಾರು ಪ್ರೀತ್ಯರ್ಧಂ ಪ್ರತಿಗೃಹ್ಯಂ ಆಸಮರ್ಪ गौरीपुत्र नमस्तेस्तु शङ्करप्रियनन्दना गृहणार्घ्यं माया दत्तं गन्धपुष्पाक्षतैर्यम् आर्घ्यं समर्पयामि नमस्तेस्तु सर्वाभीष्टप्रदायका भक्त्यापाद्यं माया दत्तं गृहणद्विरधाननपाध्यं समर्पयामि अनाथनाथसर्वज्ञा गीर्वाणवरपूजिता गृहणाचमनं देवा तुभ्यं दत्तं मया प्रभो आचमनीयं समर्पयामि ददिक्षीरसमायुक्तं धामाध्वाज्येन समन्वितं मधुपर्कं गृहणेधं गजवक्त्रं नमोऽस्तु ते मधुपर्कं समर्पयामि स्नानं पञ्चामृतैद्येव गृहणगणनायका अनादनादसर्वज्ञा गीर्वाणगणपूजिता पञ्चामृतस्नानं समर्पयामि गङ्गादिसर्वतीर्थेभ्यः अहृतैरमलिर्णलैः स्नानं कुरुष्व भगवानु मा पुत्रा नमोऽस्तु ते शुद्धोदकस्नानं समर्पयामि रक्तवस्त्रद्वयं चारु देवयोग्यं च मङ्गलं शुभप्रदं गृहणत्वं लम्बोदरहरात्मजा वस्त्रयुग्मं समर्पयामि राजितं ब्रह्मसूत्रं च కాంచనం చోత్తరీయకం సర్వదేవజ్ఞ భక్తనామిష్టదాయక ఉపవీతం సమర్పయామి చందనాగరు కర్పూర కస్తూరి కుంకమాన్వితం విలేపనం సురశ్రేష్ట ప్రీత్యర్థం ప్రతిగృహతాన్ గంధాన్ సమర్పయామి సమర్పయా అక్షతంతవళాన్ దివ్యాన్ శాళీయా స్ండూలాన్ శుభాన్ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే అక్షతాన్ సమర్పయామి ఇలా షోడసోపచార పూజ చేసి స్వామివారి అలంకరణ మొత్తం కూడా చేసుకోవాలి తరువాత సుగంధాలతోటి పుష్పాలతోటి అలంకరించుకోవాలి సుగంధాని సుపుష్పాన్ని ఝాజి జి కుందముఖాన్ని ఏకవింశతి పత్రాన్ని సంగ్రహణ నమోస్తుతే పుష్పాన్ని పూజయామి పుష్పాలతోటి అధాంగ పూజ చేసుకోవాలి गणेशा नम पादूजया एककदंताय नम गुल्भा पूजयामी सूर्पकर्णा नम जानुजया विघ्नराजा नम जंगे पूजयामी अकुवाहनाय नम ऊरपूजया हेरंबाय नम खटि पूजयामी लंबोदराय नम उदरम पूजयामी गणनादाय नम नाभ पूजयामी గణేశాయ నమ హృదయం పూజయామి స్థూలకంఠాయ నమ కంఠం పూజయామి గజవక్ాయ నమ వక్ం పూజయామి విఘ్నహంత్రయనమ నేత్రం పూజయామి శూర్పకర్ణాయ శూర్పకర్ణాయనమ కర్ణౌ పూజయామి లలాటం పూజయామి సర్వేశ్వరాయ నమ శిర పూజయామి విఘ్నరాజాయ నమ సర్వాణ్యాంగా పూజయామి తరువాత ఏకవింశతి పత్ర పూజ చేయాలి అంటే ఇరవై ఒక్క రకాల పత్రాలతోటి పూజించాలి స్వామివారి పూజలో ఎంతో ముఖ్యమైన పూజ ఈ పత్రి పూజ అనేది ఈ పూజ చేసినప్పుడు మనసు నిశ్చలంగా ఏ పత్రి పెడుతున్నామో ఏది దేనికి ఫలితం ఉంటుంది అనేది ఆలోచిస్తూ మన మనసు దేవుని మీద పెట్టుకుని తప్పనిసరిగా ఈ పూజ చేసుకోవాలి ఈ పత్రాలు చదువుతూ ఉన్నప్పుడు ఆ పత్రాలు మీ చేతి దగ్గర ఉంటే అవి వేయండి లేదు అంటే అక్షతలు వేయండి మమహ అనుకుని మనసులో ఆ పత్రి మీకు సమర్పించాము స్వామి అని చెప్పుకోండి సుముఖాయ నమ మాచిపత్రం పూజయామి గణా నమః నమ పూజయామి ఉమాపుత్రాయ నమ బిల్వ పత్రం పూజయామి गजाननाय नमः दुर्वायुग्मं पूजयामि हरसूनवे नमः दत्तूरपत्रं पूजयामि लम्भोदराय नमः बदरीपत्रं पूजयामि गुहग्रजाय नमः अपमार्गपत्रं पूजयामि गजकर्णाय नमः तुलसीपत्रं पूजयामि एकदन्ताय नमः चूतपत्रं पूजयामि विकटाय नमः కరవీరపత్రం పూజయా భిన్నదంతయ నమ విష్ణుక్రాంతపత్రం పూజయామి వేటవే నమ దాడిపత్రం పూజయా సర్వేశరాయ నమ దేవదారుపత్రం పూజయామి ఫాళచంద్రాయ నమ మరవకపత్రం పూజయామి खेरंबाए नम सिंधुवारपत्र पूजयामी शूर्पकर्णा नम जापत्र पूजयामी सुराग्रजा नम घंडकीपत्र पूजयामी इबंक् नम शमीपत्र पूजया विनायकाय नम అశ్వత్థపత్రం పూజయామి సురసే సురసేవితాయ నమ అర్జునపత్రం పూజయామి కపిలాయ కపిలాయనమ అర్కపత్రం పూజయామి శ్రీ గణేశ్వరాయ నమ ఏకవింశతి పత్రాన్ని పూజయామి అని ఇరవై ఒక్క పత్రాలు స్వామివారికి నమస్కరించి హృదయపూర్వకంగా పాదాభివందనం చేసుకోవాలి తరువాత స్వామివారికి అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి ओम गजाननाय नम ओं गणाध्यक्षा नम ओं विघ्नराजा नम ओं विनायकाय नम ओं दैमाय नम ओम द्विमुखाय नम ओं प्रमुखा नम ओं सुमुखा नम ओं कृतिने नम ओं सुप्रदीप्ताय नम ओं शुकनिधय नम ओं सुराध्यक्षा नम

ಓಂ ಮೋದಕ ಪ್ರಿಯಾಯ ನಮಃ ಓಂ ವಿಘ್ನಕರ್ಯ ನಮಃ ಓಂ ವಿಘ್ನಹಂತ್ರೇ ನಮಃ ಓಂ ವಿಶ್ವನೇತ್ರೇ ನಮಃ ಓಂ ವಿರಟ್ಪತೇ ನಮಃ ಓಂ ಶ್ರೀಪತಯೇ ನಮಃ ಓಂ ವಾಕ್ಪತಯೇ ನಮಃ ಓಂ ಶೃಂಗಾರಣೇ ನಮಃ ಓಂ ಆಶ್ರಿತವತ್ಸಲಾಯ ನಮಃ ಓಂ ಶಿವಪ್ರಿಯಾಯ ನಮಃ ಓಂ ಸೀತಕಾರಿಣೇ ನಮಃ ಓಂ ಶಾಶ್ವತಯ ನಮಃ ಓಂ ಬಾಲ್ವಾತ್ಯ ನಮಃ ಓಂ ಬಲವತ್ತಯ ನಮಃ ಓಂ ಭಕ್ತನದಯ ನಮಃ ఓం భావమ్యాయ నమ భావాత్మజాయ నమ ఓం అగ్రగామినే నమ మంత్రకృతే నమ క్షామికరప్రభాయ నమ ఓం శర్వాయ నమ ఓం సర్వోపశ్యాయ నమ ఓం సర్వకర్త్రే నమ సర్వనేత్రే నమ ఓం సర్వసిద్ధిప్రాయ నమ ఓం పంచహస్తాయ నమ ఓం పార్వతీనందనాయ నమ ఓం ప్రభవ నమ కుమరగరవే నమ ఓం కుంజరాసుర కుంజరాసురభంజనాయ నమ ఓం కాంతిమతే నమ ఓం ధృతిమతే నమ ఓం కామినే నమ ఓం ప్రియాయ ఓం బ్రహ్మచారిణే నమ ఓం బ్రహ్మరుపిణే నమ మహోధరాయ నమ మదోత్కటాయ నమ మహావీరాయ నమ మంత్రిణే నమ ఓం మంగళస్వరూపాయ నమ ఓం ప్రమదాయ నమ ఓం జాయసే నమ ఓం యక్షకిర సేవితయ నమ ॐ गङ्गासुताय नमः ॐ गणाधीशाय नमः ॐ गम्भीरनीनादाय नमः ॐ वटवे नमः ॐ ज्योतिष्ये नमः ॐ अक्रान्तपदचित्प्रभवे नमः ॐ अभीष्टवरधाय नमः ॐ मङ्गलप्रदाय नमः ॐ अव्यक्तरूपाय नमः ॐ पुराणपुरुषाय नमः ॐ पूष्णे नमः ॐ पुष्करोत्क्षिप्तहरणाय नमः ॐ अग्रगण्याय नमः ॐ अग्रपूज्याय नमः ॐ अपाकृतपराक्रमाय नमः

ॐ सततोत्थिताय नमः ॐ विश्वदृशे नमः ॐ विश्वरक्षाविधानाकृते नमः ॐ कल्याणगुरवे नमः ॐ उन्मत्तवेषाय नमः ॐ परजयिने नमः ॐ समस्तजगदाधाराय नमः ॐ सर्वैश्वर्यप्रदाय नमः ॐ श्रीविघ्नेश्वराय नमः अगजाननपद्मार्कं गजाननवहनिशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे ఇలా అష్టోత్తరం అయిన తర్వాత ధూపం దీపం నైవేద్యం అనేది సమర్పించాలి మనం ముందరే దీపారాధన అవన్నీ చేసుకున్నాం కాబట్టి ఈ మంత్రాన్ని చదువుకుంటూ నీళ్లు చల్లుకోవాలి ధూపం దీపం నైవేద్యానికి దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ఉమాసుత నమస్తుభ్యం గృహ గృహణ వరదోభవ ధూపమాఘ్రాపయామి సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్ని నాజిత మయా గృహణమంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే దీపం దర్శయామి దర్శయామీ సుగంధాశైవకాన్ ఘత పాచితాన్ నైవేద్యం గృహతాం క్షణముద్దేహే క్షణము ప్రకల్పితాన్ భక్ష్యం చేహ్యం చోప్యం పనియమే చ ఇదం నైవేద్యం మయా దత్తం వినాయక నైవేద్యం సమర్పయామి అని నైవేద్యాల అన్నింటి మీద మనం నీళ్లు చల్లుకుని సమర్పయామి అనే స్వామికి సమర్పించుకోవాలి సచ్చిదానంద విఘ్నేశ పుష్కరాని ధనాని చ భామ్యాం స్థితాని భగవాన్ శ్రీకరుష్య వినాయక సువర్ణ పుష్పం సమర్పయామి అని పుష్పాలు ఆల్రెడీ ముందే పెట్టుకున్నాం కాబట్టి ఇంకా మీ దగ్గర ఏమైనా ఉంటే కనుక ఒక పుష్పం స్వామివారికి సమర్పించుకోవాలి తరువాత తాంబూలం అక్కడ పెట్టుకోవాలి తాంబూలం కూడా మనం ముందే పెట్టేసుకుని ఉంచుకుంటాం కదా పూజ మొత్తం సర్దుకుని మనం పూజ అనేది మొదలు పెట్టుకుంటాం కాబట్టి ప్రతి చోట కూడా మనం చెప్పిన ప్రతిసారి అక్కడ కొంచెం నీళ్ళు చల్లుకుని సమర్పయామి అని చెప్పుకుంటే సరిపోతుంది నీళ్లు కానీ అక్షతులు కానీ వేసినా కూడా సరిపోతుంది ఇలా తాంబూలం పెట్టేటప్పుడు ఫోగిఫలసమాయుక్తం నాగమల్లిదళర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత తాంబూలం సమర్పయామి తాంబూలనంతరం స్వామివారికి నీరాజనం సమర్పించుకోవడానికి ఘృతవర్తి సహస్రైశ్చ సకలైస్థితం నీరాజనం మాయాదత్తు గృహణవరధోవ నీరాజనం సమర్పయామి అని నీరాజనానంతరం నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని నీరు చల్లుకొని స్వామివారికి హారతి ఇచ్చేసిన తర్వాత మనం కూడా హారతి కళ్ళు కద్దుకుని దూర్వాయుగ్మ పూజ అనేది చేసుకోవాలి అద అదూర్వాయుగ్మ పూజ గణాధిపాయ నమ దూర్వాయుగ్మం పూజయామి ఉమాపుత్రాయ నమ దూర్వాయుగ్మం పూజయామి అకువాయనమ दूर्वायुमें पूजयामि विनायकाय नम दूर्वायुम पूजयामी ईशपुत्रा नम दूर्वायुम पूजयामी सर्विद्धिप्रदाय नम दूर्वायुम पूजयामी एककदंताय नम दूर्वायुम पूजयामी यभवक् नम दूर्वायुम पूजयामी मूषिकय नम దూర్వాయుగ్మం పూజయామి కుమారే నమూర్వాయుమం పూజయామి ఏక దంతైకవదన తామూషిక వాహనాయ నమ దూర్వాయుమం పూజయామి కుమారే తుభ్యం అర్పయామి సమాంజిలం మంత్రపుష్పం సమర్పయామి అని దూర్వాయుమ పూజ అంతా కంప్లీట్ చేసుకుని నమస్కారం చేసుకుని స్వామివారికి ప్రార్థన చేసుకోవాలి प्रदक्षिणं करिष्यामि सतं मोदकप्रियनमस्ते विघ्ननाशना प्रदक्षिणानमस्कारान् समर्पयामि अर्घ्यं गृहणहेरम्ब सर्वभद्रप्रदायक गन्धपुष्पाक्षतैर्युक्तं पात्रस्थं पापनाशना पुनरर्घ्यं समर्पयामि ॐ ब्रह्मविनायकाय नमः नमस्तुभ्यं गणेशाय नमस्ते विघ्ननाशन इप्सितं मे वरं देहि వరత్రచపరాంగతి వినాయక నమస్తుభ్యం సంత మోదక ప్రియా నిర్విఘ్నం కురు సర్వదా అని స్వామివారి ప్రార్థన కంప్లీట్ చేసుకున్న తర్వాత వినాయక స్వామివారికి దండకం చదువుకోవాలి పార్వతీపుత్ర లోకత్ర ఈ స్తోత్ర సత్ూణ్య చరిత్ర సర్వార్ధసంపత్ప్రదా ప్రత్యక్ష సంపూజితాని విద్యాలయం బంధు సంగంబులో మేం సద్భక్తితో చేసి యున్నార మీ వేళ నీవద్ద పద్ధాంబుజేలియుక్తమై ముద్రలాంధాల్చి సప్తాహపర్యంత మాపైన రెండేళ్ల నిత్యంబు వేళాద్వయం బంధు భూని పూజించగా నిల్చి యున్నార మాదేవం మున్ముందుగా నా చతుర్థిన్ రీతిన్ విశేషంబులైనట్టి పత్రాది సామాగ్రి నిందెచ్చి టెంకాయల పుష్పముల్మాలలన్ ధూపముల్ సత్పూజలం చేసి యుండ్రాళ్ళు వడపప్పు బెల్లంబు పండ్లప్ప ముల్గారలన్ కు రచ్చంబుగానీకు నైవేద్యముల్చూపి విఘ్నేశ్వరోత్పత్తు నాశ్యమంత్యాఖ్యమై ఎప్పు నాఖ్యానమున్ శ్రద్ధతో ఏక చిత్తంబున భూని చెప్పించుకున్నాము మంత్రోక్తరీతిని తమపుష్పలందించయున్నాము చిత్రాధునంచామరంబుల్ సుగీతంబులికే అర్పించియున్నార మాదేవ ఈ దీక్షలో నిత్యమీ రీతి సూర్యోదయంబు సాయంకాలంబున నిన్ను అర్పించియున్నా పూజా విధానం మంత్రంబులం నేర్బలేమ ఇది అత్యుత్తమంభైన సద్భక్త సంపత్తి ఇంతేని యున్లేని అజ్ఞాన ముందున్నమేమిచ్చడం పూజాది సర్వోపచారంబులం స్వీకరించంగ స్వీకరించంగా నిన్వేడుచున్నాము మాపైన కారుణ్యమం చూపు అజ్ఞానముంద్రంపుచూ దోషముల్సై സദ്വിദ്യന്ധിച്ചുമാധാരിോമാക്കു സദ്ബുദ്ധിവിജ്ഞാന സംപത്തി സത്കീർത്തി ആയുരാരോഗ്യംഭു സത്വംബു സന്മാർഗസാര ധൈര്യംപു സത്പ്രാത്ത ദീപ്തിജയം ബല്ല കാലം ബുങ്കൂർച്ചി സത്പൌരലം ജയുമാദേശഭക്തിന് സദാ നിൽപ്പ విద్యాభివృద్ధిని ప్రసాదించి మమ్మున్ వివేకార్జులం జయుమా దేవదేవా మహాకాయలంబోదర ఏకదంథాస్ సదా విఘ్ననాశనా మహేషాత్మజా ప్రభు నాగయజ్ఞోపవీత భవానీ తనుజ త్రిలోకైకనాథ సదా మందరేంద్రార్పకర్ణా నమస్తే 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 నమ అంటూ మనస్ఫూర్తిగా దండకం చదువుకుంటే విఘ్నేశ్వరుడు మన ముందు కళ్లకు కట్టినట్టుగా కూర్చొని కనపడతాడు తరువాత వినాయక కథ ప్రారంభించుకోవాలి వినాయక వ్రత కథ చదివేవారు పూజలో కూర్చునేవారు ముందు చేతిలో కొంచెం అక్షంతలు వేసుకోవాలి కథ పూర్తి అయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అలాగే ఈరోజు తప్పనిసరిగా చేసుకోవాల్సిన పని ఇంకా కథ మొదలు పెట్టుకుందామా తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువు విముక్తి కల్పించడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురు చూస్తూ ఉంటుంది శివుడు కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది పార్వతీమాత స్నానానికి వెళుతూ దేహానికి నలుగు పిండిని అద్దుకుని ఉంది పరధ్యానంలో ఆ పిండితోనే ఒక ప్రతిమను తయారు చేసింది చూడ ముచ్చటైన బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్రం సాయంతో పార్వతీమాత ప్రాణప్రతిష్ఠ చేసింది దివ్య సుందరమైన ఆ బాలుని వాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్ళింది అంతలో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకుంటాడు ఆగ్రహావేశాలకు లోనైన రుద్రుడు ఆ బాలుడి యొక్క శిరస్సుని తన త్రిశూలంతో ఖండించి వేస్తాడు ఆ శబ్దానికి బయటకు వచ్చిన పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది దీంతో మహాశివుడు గజముఖుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేస్తారు అతని శక్తి సామర్థ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కూడా కట్టబెడతారు ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్ళు కుడుములు పిండి వంటలు పండ్లను సృష్టిగా తిన్న వినాయకుడు నడవడానికి ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకుంటాడు అక్కడ శివుని శిరస్సు పైన ఉన్న చంద్రుడు గణనాథుని అవస్థలు చూసి పక్కున నవ్వుతాడు రాజ దృష్టి చోకితే రాళ్లు కూడా నజ్జునజ్జవుతాయని విఘ్ననాథుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్ళు కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి పాపాత్ముడా నీ దృష్టి నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాప నిందలు అని శపించింది ఋషిపత్ములకు నీలాప నిందలు పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్త ఋషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణ చేస్తున్నారు అగ్నిదేవుడికి ఋషిపత్నుల మీద మోహం కలిగింది కోరిక తీరక శపిస్తారేమో అనే భయంతో అగ్ని క్షీణంపసాగాడు భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుడిని చేరింది అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రాంతి చెందిన ఋషులు వారిని విడిచిపెట్టారు శాపగ్రస్తుడైన చంద్రుని చూడటం వలనే ఋషుల భార్యలు నీలాపనిందలకు నిందలకు గురి అయ్యారని దేవతలు గ్రహించారు వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్తారు మరణించిన విఘ్నేశ్వరుడిని బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు తరువాత పార్వతీదేవితో అమ్మ నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది కావున శాపాన్ని ఉపసంహరించుకో అని కోరాడు అప్పుడు పార్వతీదేవి ఏ రోజున చంద్రుడు విఘ్నేశ్వరుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుడిని అస్సలు చూడకూడదు అని శాపాన్ని సవరించింది ఆ రోజు నుంచి అందరూ శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు ఇలా కొంతకాలం గడిచింది శమంతకోపాఖ్యానం ద్వాపర యుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుడిని నారదుడు కలిశాడు కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నాక స్వామి ఈరోజు వినాయక చవితి పార్వతి శాపం కారణంగా చంద్రుని చూడకూడదు నేను వెళ్తున్నాను సాయం సంధ్య అయ్యేలోపు నేను ఇంటికి చేరుకోవాలి అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో కూడా శ్రీకృష్ణుల వారు చాటింపు వేయిస్తారు శ్రీకృష్ణుడికి పాలంటే చాలా చాలా ఇష్టం ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతూ ఉండగా పాత్రలోని పాలల్లో చవితి చంద్రుడి ప్రతిబింబాన్ని చూస్తాడు దాంతో తనకెలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు కొన్ని రోజులు గడిచాయి సత్రాజితు అనే రాజు సూర్యుని వరంతో శమంతకమణిని సంపాదించాడు రోజుకు పది బారుల బంగారాన్ని ఇచ్చి ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్ళాడు శ్రీకృష్ణుడు సత్రాజితుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరతాడు అందుకు సత్రాజితు ఒప్పుకోలేదు తరువాత ఒకరోజు సత్రాజితు తమ్ముడు ప్రసేనుడు శమంతకమణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళతాడు అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకుని ప్రసేణుణ్ణి చంపేస్తుంది మణిని నోట కరుచుకుని పోతున్న సింహాన్ని జాంబవంతుడు చంపేస్తాడు అలా చంపేసి జాంబవంతుడు సమంతకమణిని కొండ గుహలో ఉన్న తన కూతురైన జాంబవతికి ఆట వస్తువుగా ఇస్తాడు ఆ మరుసటి రోజు సత్రాజితు తమ్ముడి మరణ వార్త వింటాడు శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి శమంతకమణిని అపహరించాడని నిందించుతాడు శ్రీకృష్ణుడు అది విని భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రబింబాన్ని చూసిన దోషం వల్ల నా మీద ఇంత నిందపడింది కదా అనుకున్నాడు శమంతకమణిని వెతుకుతూ అడవికి వెళ్ళాడు ఒక చోట ప్రసేనుడి శవం కనిపించింది అక్కడి నుంచి సింహం అడుగులు కనిపించాయి వెతుకుతూ వెళ్ళి ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి దానిని తీసుకుని బయటకి రాసాగాడు వెంటనే జాంబవతి పెద్దగా ఏడ్వసాగింది కూతురి ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణునిపై యుద్ధానికి తలపడతాడు వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు ఘోర యుద్ధం జరుగుతుంది జాంబవంతుని శక్తి రోజురోజుకి క్షీణించిపోతూ వస్తుంది తనతో యుద్ధం చేస్తున్న వారు సాక్షాత్ శ్రీ రామచంద్రుడని తెలుసుకుంటాడు త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరుకుంటాడు ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుని రూపంలో వచ్చి తీర్చాడని గ్రహిస్తాడు జాంబవంతుడు శ్రీకృష్ణునికి నమస్కరించి శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకు సమర్పిస్తారు ఈ శ్రీకృష్ణుడు శమంతకమణిని తెచ్చి సత్రాజితుకు ఇస్తాడు నిజం తెలుసుకున్న సత్రాజితు తనని క్షమించమని శ్రీకృష్ణుని వేడుకుంటాడు మరియు తన కుమార్తె అయిన సత్యభామను ఇచ్చి వివాహం జరిపించుతాడు శమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చేస్తాడు ఆ సమయంలో అక్కడకు వచ్చిన మునులు శ్రీకృష్ణునితో మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు మా వంటి వారికి ఏది గతి అని అడుగుతారు భాద్రపద శుద్ధ చవితి నాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ సమంతకోపాఖ్యాన్ని విని అక్షతలు తలపై వేసుకున్న వారికి ఆ రోజు చంద్రదర్శనం అయినా కూడా అపనిందలు కలగవు అని శ్రీకృష్ణుడు చెప్పాడు ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజు దేవతలు మహర్షులు మునులు మనుషులు తమ శక్తి కొలది గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటూ వస్తున్నారు ఈ కథను చదివిగాని వినిగాని తలపై అక్షతలు వేసుకుని వినాయక వ్రతాన్ని ముగించాలి చివరిగా ఎదుట వీలైనన్ని గుంజేలు తీసి సాష్టాంగ నమస్కారాలు చేయాలి కథ పూర్తి అయిన తర్వాత స్వామికి మంగళహారతులు ఇవ్వాలి అనంతరం ఉద్వాసన మంత్రం చెప్పుకోవాలి ఉద్వాసన మంత్రం యజ్ఞరేవ యజ్ఞమయజంత దేవస్థాని ధర్మాణి ప్రథమాన్యసన్ తేహనాకం మహిమా సచంతే యాత్రాపూర్వే సాధ్యా సంతిదేవా సర్వే జనో సుఖినో భవంతో ఇలా వ్రతం పూర్తి చేసుకుని ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకుంటూ మొదటి రోజైనా కూడా స్వామివారి పీఠం కదిపి నిమజ్జనం అనేది చేసుకోవచ్చు లేదా మూడవ రోజు ఐదవ రోజు ఇట్లా ఎవరికి ఏ సమయం కుదురుతుందో ఎన్ని రోజులు ఉంచుకోవాలనుకుంటున్నారో అన్ని రోజులు ఉంచుకొని ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్వామివారికి నైవేద్యాలు సమర్పించి చుట్టూ ఉన్న వాళ్ళకి ప్రసాదాలు పంచి నిమజ్జనం రోజు కూడా ప్రసాద రూపంలో ఏదో ఒకటి చేసి అందరికీ పంచాలి అలా ప్రసాదము పూజ అయిన తర్వాత నిమజ్జనానికి మన సైజ్ను బట్టి దగ్గరలో ఉన్న నదిలో కానీ లేదా చిన్న సైజే అయితే గనక ఇంట్లో అయినా కూడా నిమజ్జనం చేసేసుకోవచ్చు భారతదేశమంతా కూడా ఒక్క చోటకు చేరి జరుపుకుంటున్నామా అనే విధంగా ఉంటుంది ఈ వినాయక చవితి రోజు పండుగ ఈ కరోనా సమయం వల్ల చాలా చాలా ఇబ్బందులే కలుగుతున్నాయి వినాయకుడు విఘ్నరాజు విఘ్నేశ్వరుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విఘ్నాలు కలగకుండా మరల పునర్వైభవం మన ప్రపంచానికి మన దేశానికి అందరూ కళకళలాడుతూ తిరిగే పండగ రోజు రావాలని ఎవరి ఇంట్లో వాళ్ళు ఎవరి ఫోన్లో వాళ్ళు కాకుండా అందరం కలిసికట్టుగా ఈ పండుగ చేసుకునే రోజు మనస్ఫూర్తిగా రావాలని కోరుకుంటూ యువర్స్ గీత సైనింగ్ ఆఫ్ జై జవాన్ జై కిసాన్ అండ్ జై హింద్ థ్యాంక్ యూ సో మచ్